हाई दिस इज सतीश मन की बिग बॉस सीजन 4 लो प्रती सारी नामिनेट सब्जेक्ट एवरैते मेंबर्स उंटारो वाळ्ळु सेफ अयेटप्पुडु आर्डर वस्तुंदी कदा इदे आर्डर लो बयट वोटिंग सरलनि बट्टि आ आर्डर प्रकारमे ओक्कोक्करिनि सेफ चेस्तारो मन चाला मंदि अनुकुंटारु आ आर्डर ओक्कोक्कसारी चूस्ते टाप वोटिंग बयट साधिस्तुन्न कंटेस्टेंट चिवर वरकु उंचडं ओक हैप क्रियेट चेयडं वाळ्ळ अभिमानुलु अयिते उत्कंठ भरिंचलेक मा कंटेस्टेंट इंका सेफ कालदा इंका सेफ कालदा ओक टेंशन गुरवडं जरुगुता उंटुंदि कानी ईसारि अट्ला एंदुकु चेस्तारंटे ఈ కంటెస్టెంట్స్ కూడా గత సీజన్లో వెళ్ళి ఉంటారు గనుక వాళ్ళకు కూడా తెలిసి ఉంటది గనుక బయట ఓటింగ్ సరళ ప్రకారం చేస్తే ఒక వారం జరిగిన అర్థమైపోద్ది వాళ్ళకి సీక్వెన్స్ ఓహో ఇతనికి ఎక్కువ మెజార్టీ ఉంది ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతనికి తక్కువ ఉందని అర్థమైపోద్ది గనుక అట్లా కాకుండా వెనకన ముందు తక్కువ ఉండే వాళ్ళకి ముందు సేఫ్ అయ్యారని చెప్పడం ఎక్కువ ఉండేవారు లాస్ట్లో సేఫ్ అయ్యారని అట్లా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సో కానీ ఈ సీజన్లో ఇప్పుడు ఫిఫ్త్ వీక్ సంబంధించి ఈ చివరి కంటెస్టెంట్స్ పరంగా చూస్తే ఇక్కడ ఈ సీక్వెన్స్ అనేది మాత్రం కరెక్ట్ రైట్ యాంగిల్లోనే తీసుకున్నారు బయట ఏదైతే ఓటింగ్ శాతం ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళ ఆర్డర్నే లాస్ట్ ముగ్గురు కంటెస్టెంట్లకు పెట్టడం మాత్రం ఫస్ట్ టైం ఎట్లా జరిగింది ఎప్పుడు ఎట్లా జరగదు వాస్తవానికి లాస్ట్ ఎవరు ఎటు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కాకుండా ఆ పైన ఇప్పుడు ఈ వారం చూసుకుంటే 9 మంది ఉన్నారు కదా 9వ పర్సన్ ఎలిమినేట్ అయితే ఇక 8 స్థానాల్లో ఉండేవారు ఫస్ట్ సేఫ్ అయ్యారని ఎట్లా చెప్పడం జరిగేది గత సీజన్లో బట్ ఈసారి మాత్రం 7, 8, 9 స్థానాల్లో ఎవరైతే అట్టడుగు స్థానాల్లో ఉన్నారో వాళ్ళనే ఆఖరి స్థానంలో ఉంచడం ఇది అనుకోకుండా జరిగింది అని అనుకుంటా మిగతా ఆరుగురు విషయంలో కూడా వెనక ముందైనా కానీ 1, 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్న వాళ్ళలో ఓటింగ్ శాతాన్ని బట్టి సేఫ్ చేశారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు వెనక ముందైనా కానీ ఇక 7, 8, 9 స్థానాల్లో ఉన్నవారిని మాత్రం అదే సీక్వెన్స్లో ఆఖరి వరకు పెట్టి వాళ్ళ మధ్య అయితే విపరీతమైన టెన్షన్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ టైం బాగుంది ఇది ఈ సీజన్లో పర్టికులర్గా ఈ సీజన్లో కదా ఏ సీజన్లో కూడా ఇట్లాంటిది జరగలే ఆ లాస్ట్ 9వ పర్సన్ ఎలిమినేట్ అవుతాడని తెలిసినా కానీ 8, 7 వాళ్ళని ఫస్ట్ పర్సన్గా లేదా సెకండ్ పర్సన్గా థర్డ్ పర్సన్గా సేవ్ చేయడం ఒకే వీళ్ళకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందేమో అనుకోవడం టాప్ 1లో ఉండేవారు లాస్ట్లో సేవ్ చేయడం ఒక టెన్షన్ క్రియేట్ చేయడం జరుగుతుంది బట్ ఈసారి మాత్రం కంప్లీట్గా రివర్స్లో వెళ్ళారు అయితే ఫస్ట్ నేను శనివారం సోహెల్ అఖిల్ ఫస్ట్ అయితే సేఫ్ అయిపోయారు తర్వాత హర్యానా నెక్స్ట్ నోయల్ అభిజిత్ లాస్ట్ వీళ్ళంతా ఆరుగురు సేఫ్ అయిపోయిన తర్వాత చివరిగా మిగిలింది ఎవరంటే మోనాల్ అమరాజ్ శేఖర్ సుజాత వాస్తవానికి 9 మందిలో ఓటింగ్ పరంగా చూస్తే 5వ వారం వీళ్ళ ముగ్గురే 7, 8, 9 స్థానాల్లో డేంజర్ జోన్లో ఉన్నారు అది కూడా బొటాబొటి 3 నుంచి 5 శాతం వరకు ఓట్ల మధ్య వీళ్ళ మధ్య డేంజర్ బెల్స్ మోగే ఎవరు వెళ్తారన్న ఉత్కంఠ మోగింది ఎక్కువగా చూస్తే మనం ముందే చెప్పుకున్నట్టు 90% సుజాత వెళ్తుంది అనుకున్న అదే జరిగింది అయితే వీళ్ళ ముగ్గురులో గార్డెన్ ఏరియాకి వెళ్ళాలి ఎవరు సేఫ్ అవుతారనేటప్పుడు ఇద్దరు వెళ్ళాలి ఒకరు సేఫ్ అవుతారన్నప్పుడు మోనాల్ సేఫ్ అయ్యిందని చెప్పేటప్పుడు మోనాల్ అయితే ఏడుపులు ఉత్కంఠ తట్టుకోలేక ఆమె అడిచింది ఇక ఆమె కంటే ఎక్కువ ఊపిరి పీల్చుకునేది ఎవరంటే అఖిల్ ఆ టైట్ హగ్లు ఆయన అయితే ఎక్కువ రిలీఫ్ స్ట్రెస్ ఫీల్ అయ్యాడు ఆయన సేఫ్ అన్నప్పుడు కూడా అంత ఫీల్ అవ్వలే ఆమె సేఫ్ అనగానే చాలా ఉత్సాహంగా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాడు ఆ తర్వాత ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఐస్ బ్లాక్ని బ్రేక్ చేయాలనేటప్పుడు కూడా సుజాత మొహంలో హై టెన్షన్ కనబడింది అట్ ద సేమ్ టైం ఆమె కంటే 100 రెట్లు మాస్టర్ రాజశేఖర్లో కనిపించింది ఆ టెన్షన్ అంతవరకు కాన్ఫిడెన్స్ పోయి ఇంకా సుజాత రాజశేఖర్ ఎటు నామినేట్ అయ్యారు కనుక ఎలిమినేషన్ టెన్షన్ ఉంటుంది కానీ సుజాత కంటే 100 రెట్లు మాస్టర్లో కనిపిస్తే మాస్టర్ రాజశేఖర్లో మాస్టర్ రాజశేఖర్ కంటే ఎక్కువ 100 రెట్లు నోయల్లో కనిపించింది ఆయన ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాడో ఆయన ఎటు శాపనార్థాలు పెట్టాడు కదా నేను వెళ్ళిపోవాలి నువ్వు లైఫ్ లాంగ్ బాధపడాలని అది ఎక్కడ రిపీట్ అయ్యిందని ఒక టెన్షన్ అయితే పడ్డాడు ఆయన నోయల్ మొత్తానికైతే సుజాత ఎలిమినేట్ అయిపోయింది ఇంకా వీళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ సందర్భంగా చూస్తే ఎవరెవరికి సుజాత ఏంటి చెప్పింది ఎలిమినేట్ అయిపోతూ సింబల్స్ 3 రకాల సింబల్స్ ఇవ్వడం జరిగింది కదా హార్ట్ సింబల్స్ హార్ట్ బ్రోకెన్ సింబల్స్ అండ్ బ్లాక్ సింబల్స్ ఇక్కడ చూసుకుంటే హార్ట్ సింబల్స్ అంటే నోయల్ లాస్య అవినాష్ నోయల్ లాస్ ఎటు దానికి ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అండ్ అవినాష్ కొద్దిగా అందరినీ ప్రేమిస్తున్నట్టు కాస్త వెటకరంగా చెప్పడం వీళ్ళకి హార్ట్ సింబల్స్ ఇచ్చింది ఇక నెక్స్ట్ హార్ట్ బ్రోకెన్ తన మనసును ఎవరైతే విరగొట్టారో అంటే అభిజిత్ తాలూకు అవి అది ఏదైతే ఇష్యూ ఉందో ట్రూత్ అండ్ డేర్ గేమ్ తాలూకు ఇష్యూ చెల్లి అంటే చీచి అన్నాడని ఆయన ఉద్దేశం వేరే కాదు ఆ చెల్లి అనే రిలేషన్ కాదు బట్ అక్కడ ఆ విషయం అయితే ఇంకా ఆవిడ సాగదీస్తే ఆ పంచాయతీ కొనసాగించి అందుకే హార్ట్ బ్రోకెన్ అంటే ఆయనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకా అమ్మా రాజశేఖర్ అండ్ అమ్మా రాజశేఖర్ ఇటు మనం గత వారం అంతా అదే చూసాం కదా అమ్మా రాజశేఖర్ హర్యానా తనను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు తనని ఇబ్బంది పెడుతున్నారు రిటైర్ చేస్తున్నారు మాట్లాడింది కదా ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ చూపించేసింది నెక్స్ట్ మెహబూబ్ తనను ఆ స్విచ్ కాయిన్ ఇష్యూ తన వల్లే నామినేట్ చేశాడు సో నాకు అది నచ్చలేదంటే ఆయనకి చేయడం జరిగింది హార్ట్ బ్రోకెన్ కుమార్ సాయి గన్ టాస్క్లో అన్ని టాస్క్లు రివెంజ్లన్నీ తీర్చుకున్నట్టు ఉందేమో మనసులో పెట్టుకుందో మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందో కానీ నోయల్ అయితే గన్ టాస్క్లో నామినేట్ చేద్దాం అనుకున్నాడు కుమార్ సాయిని బట్ ఆయన గార్డెన్ ఏరియా నుంచి రావడం వల్ల అవకాశం మిస్ అయిపోయాడు ఆయన అవకాశాన్ని ఏమి తీసుకున్నాను నామినేట్ చేసిందని కుమార్ సాయి చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు సో ఆయన కూడా నన్ను నా హృదయాన్ని ముక్కలు చేసేస్తాడంటే ఆయనకు చెప్పడం జరిగింది ఇక బ్లాక్ హార్ట్స్
హారిక అందరిలో కలవదు కేవలం నోయిలండ్ అభిజిత్తో మాత్రమే కలుస్తుందంట హారిక అనేది నేను అయితే గంటలు గంటలు గడిపి 8 గంటలు కూడా గడిపిన సందర్భంలోనే మనం మాట్లాడుకున్నది సో అంటూ చెప్పడం జరిగింది ఇక దివి ఫిజికల్ టాస్కులు ఆడితే ఆడుతుంది లేకపోతే ఒకసారి హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేస్తుంది అంటే కరెక్ట్ దివి చూస్తే కాయిన్స్ టాస్కులు అంతసేపు ఆడింది కాయిన్స్ తెచ్చుకుంది దొంగిలించింది అన్నీ చేసింది సడన్గా ఆ సోహెల్ కాల్ తగిలింది ఏదని చెప్పి ఇంకా అంతే హ్యాండ్స్ అప్ పక్కకు వెళ్ళిపోయింది ఆట ఆడడం మానేసింది ఇంకా ఆమె ఇంకా వేరే టాస్కులు కూడా అట్టనే చూసాం మనం గమనంతో ఎస్ అక్కడ రోబోస్ టాస్కులు కూడా రోబోస్ అండ్ హ్యూమన్స్ టాస్కులు కూడా వెళ్ళింది ఆడినంతసేపు ఆడింది ఫైట్ చేసింది తర్వాత పెద్దగా ఫైట్ ఇవ్వాలి సో అందుకని ఆమె కూడా అని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ సోహెల్ అరుపులు ఆ అరుపులు భరించలో నరాలు దిగిపోతాయేమో అని అందరూ చెప్పిన మాట అక్కడ కూడా చెప్పింది ఇంకా నెక్స్ట్ మోనాల్ మంచి పిల్లే కాకపోతే ఆ డిస్టర్బెన్స్ వల్ల డిస్టర్బ్ అవుతున్నట్టుంది అందరూ వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ అందరూ ఇంతవరకు వెళ్ళిపోయిన నలుగురు కంటెస్టెంట్స్ ప్రధానంగా మోనాల్ కొద్దిగా కన్నింగ్ టైప్ నేచర్ ఆమె ఆ మనుషుల మనోభావాలతో ఆడుకుంటుందని చెప్పారు బట్ ఈవిడ మాత్రం సుజాత ఫస్ట్ టైం మోనాల్ గురించి పాజిటివ్గా స్పందించింది అలాగే అఖిల్ అందరితో గొడవలు పెట్టుకోదు అక్కడ మాత్రం జాగ్రత్తగా చూసుకో ఎవరిని చూసుకోవాలో ఎలా చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఆమెతో అఖిల్కి అందరూ చెప్పేది ఏంటంటే జెన్యున్ పర్సన్ మంచి పర్సన్ కాకపోతే కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా అక్కడ నుంచి తీసి గేమ్ మీద పెడితే బాగుంటుంది అన్నారు బట్ ఇక్కడ మాత్రం సుజాత గేమ్ మీద కంట ఫోకస్ అక్కడే ఉంచుకో జాగ్రత్తగా చూసుకుని ఏంటో మరి రివర్స్లో చెప్పింది అంతా ఏమి ఇక నెక్స్ట్ అంతకుముందు అంటే ఈ సినిమా పేర్లు ప్రకారం చిట్టీలు తీయడం యాక్టింగ్ చేయడం ఇవన్నీ చెప్పాలనేటప్పుడు ఊహలు గుసగుసలు ఆడేవన్నీ సరదా సరదాగా సాగిపోయింది సండే ఫండే కనుక అదే మూడ్లో అదే జ్యూస్లో అంతా సాగిపోయింది అదంతా ఫన్నీగా అందరికీ సినిమాల పేర్లు వీళ్ళు చెప్పడం ఇమిటేట్ చేయడం అంతను ఇంకా నెక్స్ట్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే హోటల్ టాస్క్లో గెస్టులు అయితే క్రూరంగా బిహేవ్ చేసి వేధించారు కదా దానికి రివెంజ్ అయినప్పుడు హారిక తలపై వాటర్ గ్లాస్ పెట్టుకోవడం మాస్టర్ కామ్ ఇచ్చిన టాస్క్ని మళ్ళీ ఏంతో చేయించడం నెక్స్ట్ హెడ్లెస్ చికెన్గా సోహెల్ అనుకరించడం నెక్స్ట్ ఆర్యానా అవినాష్ని ఎత్తుకొని ఎత్తుబడేయడం ఇవంతా ఫన్నీగా సరదాగా సాగిపోయింది మెహబూబ్ వెయిట్ లిఫ్టింగ్ అయినప్పుడు సుజాత చెప్పింది అత్యుత్సాహంతో వెయిట్ లింగ్ చెప్పించాడు కాబట్టి ఆయనతో అదే చేయించడం మరేందుకు చెప్పింది నేను వేగంటే ఆమెతోనే వెయిట్ చేయించడం అనేది జరిగింది ఇవి ఇంతకుముందు పెద్దగా హైలైట్ లేవు సండే కనుక ఫండే అన్నట్టు ఫండేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సాగిపోయింది అయితే ఆరవ వారం నామినేషన్లలో ఎవరు ఉన్నారంటే ఇప్పటికే మనకు సమాచారం నాకు వచ్చిన సమాచారం ప్రోమోలో చూసిందని నేను అబ్జర్వ్ చేసిందని బట్టి అయితే ఆరో వారం కూడా మ్యాక్సిమం అయితే 9 మంది వరకు ఉన్నారు కొన్ని టాస్క్లు ఎట్లా ఉంటాయంటే మొహమ్మద్ పడేలు మనకు కొట్టినట్టు ఉంటాయి గత వారం చూసాం కదా ఫోమ్ వచ్చి మొహమ్మద్ పోయాలి అనేటప్పుడు ఎట్లాంటి నేరుగా ముఖం మీద కారణాలు చెప్పి ఎందుకు ఏంటనే మొహమ్మదే చెప్పి చేయాలన్నప్పుడు వాళ్ళ యుగ అనేది హర్ట్ అవుతుంది తీసుకోలేరు చాలా పాజిటివ్గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఫైర్ అయితే రాజుకుంటుంది ఎలాంటి టాస్కుల్లోనే ఇక్కడ కూడా ఆరు వారం కూడా అలాంటిదే పెట్టారు మిరపకాయలు దండలు తెచ్చి మెడలో వేసి రీజన్స్ చెప్పాలనేటప్పుడు ఇది నేను గమనించిన దాని ప్రకారం దాదాపు ఈ వారం కూడా 9 మంది అయితే నామినేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఖచ్చితంగా ఉన్న వాళ్ళు ఎవరైతే అభిజిత్ అఖిల్ మోనాల్ కుమార్ సాయి ఈ నలుగురు మాత్రం వీళ్ళ మెడలో ఎక్కువ దండలు అయితే కనిపిస్తున్నాయి అభిజిత్ అఖిల్ మోనాల్ కుమార్ సాయి ఈ నలుగురికి మాత్రం ఖచ్చితంగా నామినేట్ అయినట్టే తెలుస్తుంది ఇంక దీని తర్వాత మరొక ఆరుగురు ఎవరంటే నోయల్ దివి ఆర్యానా హారిక లాస్య మెహబూబ్ వీళ్ళ ఆరుగురు వీళ్ళ ఆరుగురులో ఒక 5 వరకు అయితే 1-2 దండలు అయితే పడ్డాయి మరి అందులో ఎంతమంది హారిక లాస్య కూడా ఉన్నట్టే అనిపిస్తుంది చూస్తే మెహబూబ్ నోయల్ దివి సేఫ్ అయ్యారేమో మరి ఆరో వారం నామినేషన్స్ తప్పించుకున్నారేమో మొత్తానికైతే 4-5 అయితే గ్యారంటీ అని చెప్పొచ్చు అభిజిత్ అఖిల్ మోనాల్ కుమార్ సాయి హారిక లాస్య వీళ్ళ పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి ఎవరయ్యారు ఏంటనేది మీకు మార్నింగ్ బులెటిన్లో మార్నింగ్ ఎపిసోడ్లో మరొకసారి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ